నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం వార్తల్లో ముఖ్య అంశాలు స్పందన అర్జీలపై అధికారుల జవాబుదారిత అవసరం జిల్లా కలెక్టర్ సజన్ శర్మోహన్ అగ్ని ప్రమాద ఘటనలో 4 రోజుల తర్వాత మృతదేహం లభ్యం అనుమానాలు రేకెత్తిస్తున్న ఘటన కంటెనికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థ జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఏపీలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వాలి ఏపీ మహిళా సమాఖ్య డిమాండ్ వార్తల్లో వివరాలు స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సజన్ శర్మోహన్ పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మోహన్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు జిల్లా నలుమూల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు మొత్తం 197 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 145 హౌసింగ్ శాఖకు 2 నగరపాలక సంస్థకు 2 డిపిఓ 1 పోలీస్ శాఖ 2 పెన్షన్లు రేషన్ కార్డులు 45 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వర్చువల్ విధానం ద్వారా సంబంధిత మండలాల అధికారులతో ప్రజల నుండి అందిన అర్జీలకు సంబంధించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓకి వినతులను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమం వచ్చిన అర్జీల మీద తరచు సమీక్షిస్తున్నారని జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు కైకొని పరిష్కరించాల్సిందిగా జేసీ డిఆర్ఓలను మరియు జిల్లా అధికారులను ఆదేశించారు చిత్తూరులో 4 రోజుల క్రితం చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ప్రమాదంలో ఆస్తి నష్టంతో పాటు ఓ గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనమయ్యాడు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో వ్యక్తి మరణం పట్ల అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది వ్యక్తి సజీవ దహనమయ్యాడా లేక అతని హతమార్చి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించారా అన్న అంశం అంతచిక్కని ప్రశ్నగా మిగులుతోంది చిత్తూరు నగరంలోని రెండు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సోఫా దుకాణంలో ఈ నెల 4వ తేదీ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో తీవ్ర స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి పోలీస్ శాఖ విపత్తు అగ్నిమాపక శాఖ అధికారులు విశ్వ ప్రయత్నం గావించి సుమారు 5 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాదంలో సుమారు 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి సోఫా దుకాణం యజమాని బీమా పాలసీ కోసం దుకాణానికి తానే అగ్గిపెట్టినట్లు ప్రచారం సైతం జరిగింది ఇదిలా ఉండగా తాజాగా ప్రమాద ఘటనలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి అగ్ని ప్రమాద ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ప్రమాదం జరిగిన చోట ఓ వ్యక్తి శవం లభ్యమైంది వ్యక్తి అగ్ని ప్రమాదం జరిగిన నాడే సజీవ దహనమైనట్లు తెలుస్తోంది అయితే వ్యక్తి శవాన్ని జంతువుల భౌతిక కాయంగా పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఇకపోతే వ్యక్తి సజీవ దహనంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వ్యక్తి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో మరణించాడా లేక హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించారా అనే అంశం అంతచిక్కని ప్రశ్నగానే మిగులుతోంది ఈ క్రమంలో చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం సోఫా దుకాణం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే సోఫా దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు సోమవారం నాడు జరిగిన పోలీస్ స్పందన కార్యక్రమంలో అందిన ఫిర్యాదులు వినతులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
सोमवार जिला पोलीस कार्यालय में स्पंदन कार्यक्रम निर्वहिंचि प्रजल नुंचि विनतुलु स्वीकरिंचारु ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో విచారించారు క్షేత్రస్థాయిలో విచారించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఏ వారం అందిన వినతులను అదే వారం పూర్తి స్థాయిలో పరిష్కరించి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు సోమవారం నాటి స్పందన కార్యక్రమంలో పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కాగా కుటుంబ తగాదాలు 3 వేధింపులు 6 ఆస్తి తగాదాలు 6 అందాయి అనంతరం ఎస్పీసీకే న్యూస్ తో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఈ నెల 10వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగునున్న నేపథ్యంలో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద గట్టి బందోబస్తుతో పాటు నిఘాను ఏర్పాటు చేశామన్నారు అక్రమ మద్యంతో పాటు గంజాయిని రవాణా చేస్తున్న వారి వివరాలను నిర్భయంగా వెల్లడించొచ్చునని తెలిపారు అదే విధంగా టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోతున్నాయన్నారు ముఖ్యంగా మహిళలు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికి 10 సార్లు పెంచడంతో 1200 రూపాయలు దాటిందన్నారు గతంలో ప్రతి నెల గ్యాస్ సబ్సిడీ కింద సిలిండర్ పై 500 రూపాయల నుండి 800 రూపాయల వరకు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేవారు అయితే అది క్రమంగా తగ్గిస్తూ కేవలం 12 రూపాయలు అకౌంట్లలో వేసి వినియోగదారులను అవహేళన చేస్తున్నారన్నారు ఇలాంటి చౌకబారు ప్రభుత్వ విధానాలకు నిరసనగా మహిళా సమాఖ్య నిత్యం ఉద్యమిస్తూనే ఉందన్నారు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించడం కర్ణాటకలో స్వయంగా ప్రధాని మోదీని 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం చూస్తుంటే ప్రజలపై ఎంత ప్రేమ ఉందో బోధపడుతుందన్నారు నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే గ్యాస్ ను 500 రూపాయలకు అందజేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు నాయకులు కే రమాదేవి ఏ చెమిలాబి బి కుమారి ఏ కవిత రోజా నాగరత్నమ్మ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు బాల బాలికల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వేసవి శిక్షణ శిబిరాలు దోహదం చేస్తాయని స్థానిక ఎమ్మెల్యే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మధువాల అన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణను సోమవారం వారు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో కథలు చెప్పడం పుస్తక పఠనం పుస్తక సమీక్ష స్పోకన్ ఇంగ్లీష్ డ్రాయింగ్ పెయింటింగ్ పేపర్ క్రాఫ్ట్స్ సంగీతం నృత్య శిక్షణ జూన్ 30 వరకు ఉంటుందన్నారు శిక్షణ అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి పురస్కారాలను అందజేస్తామన్నారు వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులను టీవీ చూసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు సెలవుల్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లావణ్య రచయిత బాలకృష్ణారెడ్డి గజేంద్ర గుణశేఖర్ పూర్ణిమ లలిత రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎంజాయ్ చేయమంటే బుక్స్ చదవాలి అంతే కదమ్మా
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ మార్కులతో అగ్రగామి విద్యా సంస్థగా పేరొందిన శ్రీ భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరోసారి చరిత్ర సృష్టించింది. రెండు రోజుల క్రితం విడుదలైన 10 పరీక్షా ఫలితాలలో 100% ఉత్తీర్ణత స్కూల్ విద్యార్థులు మెరిశారు. 574 మార్కులతో నిఖిత అనే విద్యార్థిని స్కూల్ టాపర్ గా నిలిచింది. పదో తరగతి పరీక్షల్లో శ్రీ భానుదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మరోసారి ప్రభంచనం సృష్టించారు. పరీక్షలకు హాజరైన 97 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి స్కూల్ కు మంచి పేరు తెచ్చిపెట్టారు. ఇక 600 మార్కులకు గాను నిఖిత 574, హరిణి 572, దర్శి 572, హేమశ్రీ 571, తనుజ 570 మార్కులు సాధించారు. అలాగే 54 మంది 500 పైగా మార్కులు సాధించారు. 400 మార్కులకు పైగా 42 మంది సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ లావణ్య విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన అందించడం ద్వారానే తమ స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని వారు పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాలలో చిత్తూరు జిల్లాలో 17వ స్థానంలో నిలిచినప్పటికీ శ్రీ భానుదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం ఇక్కడ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. 100% ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. మీ అపూర్వ సిల్క్స్ లో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్స్, పెళ్లి వేడుకైన పండుగ శుభకార్యమైన ఉత్సాహభరితమైన షాపింగ్, వేలాది వెరైటీలు, లక్షలాది డిజైన్లు, అద్భుతమైన శ్రేణిలో గ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్. మీ మనసుతో చేస్తారి కొత్త డిజైన్లలో కొన్ని రకాల వస్త్రాలపై 10 నుండి 50% వరకు డిస్కౌంట్, ప్రత్యేక కౌంటర్లలో 1+1 ఆఫర్లు, అన్ని ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ ఇన్నర్ వేర్ మరియు లెగ్గిన్స్ MRP ధరపై 10% రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాట మాడుతోందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ ఆరోపించారు. సోమవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో TNSF విద్యార్థులు, నిరుద్యోగులు చేపలు విక్రయిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ భర్తీ చేపట్టకపోవడం, రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక పూట గడవని స్థితిలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చుకోవాలని, లేకుంటే దశల వారి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకపోవడం వల్ల భారీ మధ్య తరహా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ శాఖల్లో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు.
కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఇవాళ రెండో పట్టణ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సోమవారం సాయంత్రం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కర్ణాటక వైపు నుండి వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మధ్యయాచారి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్రమ కర్ణాటక మద్యం రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. అవాంఛనీయమైన సంఘటనలు జరిగే అవకాశం లేకుండా ముందస్తు వాహనాల తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఇప్పటికే గట్టి బందోబస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా మరియు భద్రతా అధికారి నరసింహ కిషోర్ తెలిపారు. టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోనికి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం నేరమన్నది భక్తులందరికీ తెలుసు. నిన్న రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడిన నేపథ్యంలో దాదాపు 2 గంటల పాటు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలోనే సదరు భక్తుడు పెన్ కెమెరా ద్వారా వీడియో చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నామన్నారు. అన్నీ తెలిసి ఒక భక్తుడు ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. సీసీటీవీల ద్వారా సదరు భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా మరియు భద్రతాధికారి నరసింహ కిషోర్ తెలిపారు. టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని కూడా సీవీఎస్ఓ తెలిపారు. తిరుమల శ్రీవారి ఉగ్రం సినిమా చిత్ర బృందం దర్శించుకుంది. సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఉగ్రం సినిమా కథానాయకుడు అల్లరి నరేష్, కథానాయకి మీర్నా మీనర్, ప్రొడ్యూసర్లు హరీష్ పెద్ది, సాహు గణపతి, డైరెక్టర్ విజయ్ కనకమేడ కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాసవస్త్రం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపులకు వచ్చిన ఉగ్రం సినిమా కథానాయకుడు అల్లరి నరేష్ మీడియాతో మాట్లాడారు. మే 5వ తేదీన ఉగ్రం సినిమా విడుదలయ్యి ఘన విజయం సాధించిందని, మంచి హిట్ టాక్ అందుకోవడంతో పాటుగా రోజు రోజుకు వసూళ్లు పెరుగుతూ వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా కడప, తిరుపతికి రావడం జరిగిందని, విజయ్ కనకమేడతో నాంది అనంతరం 2వ సినిమా ఉగ్రం కూడా మంచి రెస్పాన్స్ అందుకుందన్నారు. డైరెక్టర్ గారు, ఇటు వెంకట్ గారు, మా హీరోయిన్ అందరూ దర్శనకు వచ్చాం. సో ఈ ప్రమోషన్స్ నేను తిరుపతిలోకి వచ్చాము, మన కడప తిరుపతి. సో వి హ్యావ్ ప్రమోషన్ టూర్. సో చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఒక 60వ సినిమా అది, అండ్ మా ఇద్దరు కలిసి నాంది తర్వాత మా ఇద్దరు 2వ సినిమా. సో చాలామంది ఫోన్ చేసి నాంది ఎంత బాగుంది, దానికంటే 3 టైమ్స్ ఎక్కువ ఉంది సినిమా, సో ఇదే కంటిన్యూ చేయండి అన్నారు. సో #Naresh3 ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఉగ్రాన్ని ఆదరించిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. చూడండి వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూసి థియేటర్ మాకు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ 1 మంత్ బిఫోర్ మా నరేష్ గారు టెంపుల్ దర్శనం చేసుకున్నారు. తర్వాత మేము ఈ ఉగ్రం సక్సెస్లో భాగంగా అన్ని థియేటర్స్ విజిట్ వెళ్తున్నాం అనమాట. కర్నూలు, పొద్దుటూరు, కడప, నైటు మన తిరుపతిలో కూడా థియేటర్ కూడా విజిట్ చేసాం. చాలా బాగుంది రెస్పాన్స్. చాలా సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన అర్జీలపై అధికారులలో జవాబుదారిత అవసరం. జిల్లా కలెక్టర్ సదీష్ షణ్మోహన్. అగ్ని ప్రమాద ఘటనలో 4 రోజుల తర్వాత మృతదేహం లభ్యం. అనుమానాలు రేకెత్తిస్తున్న ఘటన. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థ. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి. ఏపీలో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వాలి. ఏపీ మహిళా సమాఖ్య డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.